అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన లింగమూర్తి సుధారాణి దంపతుల కుమారుడు చెరు సాయి మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం 11 నెలల క్రితం అమెరికా వెళ్లిన సాయి డిసెంబర్ 15 ఇండియా తిరిగి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలో షాపింగ్ కోసం వెళ్లిన సాయి తిరిగి తన నివాసానికి వస్తుండగా కారు టిప్పర్ ఢీకొనడంతో సాయి అక్కడికక్కడే మృతి చెందగా అతనితో పాటు ఉన్న నల్గొండకు చెందిన మరో యువతి తీవ్ర గాయాలకు గురై కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. సాయి మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ రావు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాబు మాస్టర్ చదువుకోవడానికి వెళ్ళిండు బాబు. రేపు డిసెంబర్ 15 వస్తున్నాడు బాబు, వస్తున్నాడు. రేపు డిసెంబర్ 15 టికెట్ బుక్ అయింది, వస్తున్నాడు. షాపింగ్ అయిపోయింది, షాపింగ్ పని మీద పని చేసి వాళ్ళు వర్క్ హోమ్ చేసుకుంటా వాళ్ళు మా సాయంత్రం నైట్ బయటకు వెళ్దామని చెప్పని వెళ్ళిండ్రు. వాళ్ళు వెళ్ళిద్దరికి బాగా మంచు కురుస్తుందట. మంచు కురిసేసరికి డ్రైవింగ్ చేసే 4 కార్లో 4 ఉన్నారట. డ్రైవింగ్ చేస్తుంటే బాగా మంచు కురిసేసరికి ఎదురు కనపడపోయేసరికి కారు స్కిడ్ అయిందట. కారు స్కిడ్ అయ్యేసరికి కారు పక్కకు పోయేసరికి ఎదురుంగ వెహికల్ వచ్చేసి కొట్టేసిందట. మా బాబును వెనక ఇంకొక పాప కూర్చుంది, పాప కూడా సీరియస్గానే ఉందట. బాబు మాత్రం స్పాట్ ఒకటి బాబు.